నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో మన దేశానికి సంబంధించిన వారు, మన ఊరికి సంబంధించిన వారని చెప్పి చాలా మంది డబ్బుల విషయంలో మోసపోతూ ఉన్నారు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో దినారు పెట్టుబడి పెడితే 10 దినారు లాభం వస్తూ ఉందంటే అత్యాశకు పోయి చాలా మంది ప్రవాసులు మోసపోతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే, కువైట్ లో తన యొక్క తోటి ప్రవాసుడు తనను మోసం చేశాడని చెప్పి ఒక ప్రవాస మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 28 ఏళ్ల ప్రవాసుడు పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పి ఈ యొక్క ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టాలని చెప్పి తనను బలవంతం చేసి ఆన్లైన్ లింకు ద్వారా అతని యొక్క అకౌంట్ కు 3685 దినార్లు తన యొక్క అకౌంట్ నుంచి బదిలీ అయ్యిందని చెప్పేసి, అలాగే బదిలీ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత నేనైతే వాళ్ళను అడగడం జరిగింది, పెట్టుబడులు పెట్టాం కదా లాభాలు వచ్చాయా లేదా అని చెప్పేసి, అలాగే వాళ్ళు వాయిదా వేస్తూ వస్తూ ఉన్నారని చెప్పి ఈ రోజు రేపని చెప్పేసి, అలాగే కొన్ని నెలల తర్వాత మనం చూసుకుంటే వాళ్ళు ఈమె యొక్క ఫోన్లు తీయడం మానేశారు, ఈమెను బ్లాక్ లిస్ట్ లో ఉంచారు. అలాగే మోసపోయానని తెలుసుకున్న ఆ యొక్క మహిళ మనం చూసుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అలాగే ఆ యొక్క ప్రవాసులు ఏ దేశానికి చెందిన వారు, ఫిర్యాదు చేసిన మహిళ యొక్క వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ప్రస్తుతానికి కువైట్ లో ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆన్లైన్ లింకులు పంపించినా సరే, ఎవరైనా మీకు ఫోన్ చేసి పలానా దాంట్లో పెట్టుబడులు పెట్టాలన్నా సరే, అలాగే మీకు తెలిసిన వారైనా సరే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలిపారు. ఇప్పుడు తెలిసిన వారి చేతిలోనే ఆ యొక్క మహిళ మోసపోవడం జరిగింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.